నెల్లూరు జిల్లా కలవై మండలంలోని రైతులను మేచోంగ్ తుఫాన్ నిలువున ముంచేసింది. తుఫాన్ ప్రభావంతో గత సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు అరటి చెట్లు వేరులతో సహా కొన్ని చోట్ల పైకి లేచాయి. వరినాట్లు వేసిన పొలాలు చెరువులను తలపించింది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు చాలా చెట్లు నేలవాలాయి. ఈ సీజన్లో కాసిన పూతనిమ్మ ధరలు అధికంగా ఉండే మార్చి ఏప్రిల్లోకి దిగుబడికి వస్తాయి. ఈ తుఫాను ప్రభావంతో నిమ్మపూత పిందులు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. రైతులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కలువై మండలంలో 10 ఎకరాల అరటి తోట, 100 ఎకరాలకు పైగా వరినాట్లు పొలాలు నీట మునిగాయి. గాలులు దాటికి దెబ్బతిన్న కరెంటు స్తంభాలకు మరమ్మతులు చేసే పనిలో విద్యుత్తు సిబ్బంది నిఘ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులు పొలాల బాట పట్టి నీట మునిగిన వరి పొలాలు, నేలమట్టమైన అరటి చెట్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.